రైతు రుణమాఫీ ప్రక్రియ గురువారం నుండి ప్రారంభం కానుంది తొలి దశలో సాయంత్రం నాలుగు గంటలకు లక్ష వరకు రుణం ఉన్న పదకొండు పాయింట్ నాలుగు రెండు లక్షల మంది రైతుల ఖాతాలలోకి ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లను ప్రభుత్వం నేరుగా జమ చేయనుంది ఇందుకు సంబంధించి వ్యవసాయ ఆర్థిక శాఖలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశాయి వ్యవసాయ శాఖ కార్యాలయంలో అధికారులు ట్రయల్స్ కూడా నిర్వహించారు ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణాన్ని మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే రుణమాఫీకి మొత్తం ముప్పై తొమ్మిది లక్షల కుటుంబాలు అర్హత సాధించగా ఇందులో అరవై లక్షల మంది రైతులు ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది రుణమాఫీకి మొత్తం ముప్పై ఒక్క వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది గురువారం లక్షలోపు రుణాలను మాఫీ చేస్తుండగా నెలాఖరులోగా ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు ఆగస్టులో రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు సాయంత్రం నాలుగు గంటలకు రుణమాఫీ ముహూర్తం పెట్టిన ప్రభుత్వం ఆ ప్రక్రియ పూర్తి కాగానే రైతు వేదికల్లో లు నిర్వహించాలని నిర్ణయించింది రుణమాఫీ నిధులను విడుదల చేసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఆన్లైన్ ద్వారా రైతులతో మాట్లాడనున్నారు ఆ తర్వాత ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి రైతు వేదికల్లో వేడుకలు నిర్వహించనున్నారు ఇందుకు సంబంధించి స్థానిక అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు ప్రతి గ్రామం నుంచి రైతులను తరలించే ఏర్పాట్లు చేశారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు వారి వారి నియోజకవర్గాలలో రుణమాఫీ సంబురాలలో పాల్గొనున్నారు మాఫీకి సంబంధించి అధికారులు రూపొందించిన జాబితాపై గ్రామాలలో గందరగోళం నెలకొంది తమ పేర్లు జాబితాలో లేవు అంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు బుధవారం మధ్యాహ్నం నుండి లక్ష వరకు గల రుణ గ్రహీతల జాబితాను వ్యవసాయ శాఖ జిల్లాలకు విడుదల చేసింది అయితే ఇందులో పలు సమస్యలు ఎదురైనట్టు తెలిసింది బుధవారం రాత్రి వరకు కూడా కొన్ని జిల్లాలలో ఏఈఓలకు జాబితా అందలేదు అని సమాచారం మరోవైపు జాబితాలో పేర్లపై రైతుల్లో ఆందోళన నెలకొంది లక్షలోపు రుణమాఫీ ఉన్నాయి ఉన్నప్పటికీ తమ పేరు జాబితాలో లేదు అంటూ వ్యవసాయ శాఖ అధికారులకు పలువురు రైతులు ఫిర్యాదు చేస్తున్నారు వ్యవసాయ శాఖ విడుదల చేసిన జాబితాలో కేవలం రైతు పేరు గ్రామం క్లస్టర్ పేరు మాత్రమే ఉంది ఏ రైతుకు ఎంత మాఫీ చేస్తున్నారనే వివరాలను జాబితాలో పేర్కొనలేదు